Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రెండు అంశాలే ప్రధాన అజెండాగా ఢిల్లీకి జగన్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల లొల్లి ఇప్పట్లో సర్దుమణిగేలా లేకపోగా రాను మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి నాటికి ఎలాగైనా ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తూ ఉంటే ఏపీ సర్కార్ మాత్రం అందుకు ససేమేరా ఒప్పుకోకపోవడంతో ఈ విషయం గవర్నర్ వద్దకు చేరుకుంది. ఆపై హైకోర్టుకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించడం లేదనే కోణంలో నిమ్మగడ్డ హైకోర్టులో కేసు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ సర్కార్ కూడా ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై స్వయంగా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అసలు ఏ విధంగా నిర్వహిస్తారని ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఎప్పుడు జగన్ ఢిల్లీ వెళతాడు అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావడం లేదు. అయితే సీఎం జగన్ వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా సీఎం జగన్ ఇప్పటికే తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక ప్రక్క ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదు చేయడం, మరో ప్రక్క పోలవరం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం వలన రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020 నాటికి పోలవరం పూర్తి చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించాడు కాబట్టి ఢిల్లీ పర్యటనలో దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక రకంగా ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ అన్ని రకాల విషయాలు తేల్చుకుని వచ్చే అవకాశం ఉంది.